తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల్లో నవరాత్రి ఉత్సవాలను ఆర్థిక మంత్రి హరీష్రావు ప్రారంభించారు. దసరా సందర్భంగా నిర్వహించనున్న శరణ్ నవరాత్రి వైభవోతంగా మొదలయ్యాయి. మంత్రితో పాటు ఎమ్మెల్యే పద్మ దేవేందర్రెడ్డి ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ముద్దురు పసుపు వర్ణంతో శైలపుత్రి అమరావతి అవతారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఏడుపాయల వనదుర్గా భవానీమాతను ఈరోజు సందర్శించుకోవడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరం దుర్గా భవానీమాత దగ్గరికి వచ్చినప్పుడు మొక్కుకున్న మొక్కు ప్రకారంగా అమ్మవారి మొక్కు చెల్లించడానికి ఈరోజు ఏడుపాయలకు వచ్చి అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నాం. మరి మంజీరాలో వరద బాగా రావడం వల్ల దేవాలయం మూతబడ్డప్పటికీ కూడా మరి మంజీరా జలాలకు నదికి కూడా ఈరోజు పూజ చేసుకొని అమ్మవారి మొక్కు చెల్లించుకొని అమ్మవారి దీవెనలను ఆశీస్సులను తీసుకోవడం జరిగింది. మళ్ళీ వరద తగ్గిన తర్వాత వచ్చి అమ్మవారిని తిరిగి దర్శించుకుంటాం. ఏడుపాయల వనం